తన కుమార్తె గుండె ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన తల్లి శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. రోజువారీ కూలి చేసుకుని జీవించే వాళ్ళమని మీడియా తమ గోడు వినిపించింది. తన పాప గుండెకు చిల్లు పడిందని గ్రామస్తులతో ఆమె కన్నీరు పెట్టుకుంది. మేలమై పంచాయతీ చెన్నాయనపల్లి గ్రామం అది. మా గ్రామంలో కొండప్ప శ్రావణి అనేసే దంపతులు దండపల్లి పురపల్లి నుండి మా గ్రామానికి వచ్చి ఇక్కడే బాడిగింట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి రెండో పాప కీర్తి అనే ఆ పాపకి గుండు హోల్ పడింది అనేసి నిన్న రూ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పినారంట. ఆ అమ్మాయి వచ్చి మాకు మా గ్రామంలో మా సమస్యలో మాకు తెలియజేయగా మా గ్రామం తరపున 20,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేసినాము. ఇంకా వాళ్ళు డబ్బు కడితేనే చూస్తామంటా ఉన్నారంట. మా శక్తి అనుసారము మా గ్రామం తరపున ఇంతవరకు సాయం చేసినాము. ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి ఆ పాప ఆరోగ్యాన్ని ఆదుకోవాలని డబ్బు సాయం గాను వేరే రకాలుగాను ఆదాయం ఆమెకు సహాయం చేసి ఆ పాప ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మా గ్రామం తరపున మేము కోరుకున్నాము. ఏ హాస్పిటల్ అండి? రూ హాస్పిటల్. వయసు ఎంత బాబు? 6 సంవత్సరాలు. పేరు శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలమైపట్టు తిరునాయక గ్రామంలో ఉంటాను. శ్రావణిని శ్రావణి కూతురైన కీర్తి అనే పాపకి హార్ట్ ప్రాబ్లం అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడిని పల్మేరు తీసుకెళ్లారు. పల్మేరు నుండి తిరుపతికి షిఫ్ట్ చేశారు. తిరుపతిలో రుయాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఊరు గ్రామంకి వచ్చి శ్రావణి అమ్మాయి మా గ్రామ సమస్యల్లో చెప్పింది. మాకు గ్రామం అందరూ స్పందించి మా సహాయం ఆర్థిక సహాయం 20,000 రూపాయలు మా గ్రామం అందరూ ఆర్థిక సహాయంతో 20,000 ఇచ్చాము. ఆ శ్రావణి మా గ్రామం కూడా అభినందనలు తెలుపుతున్నది. ఆమె ధన్యవాదాలు కూడా తెలిపినది. కాబట్టి ఇంకా ఎవరైనా ముందుకొచ్చి దాతలు అతను వారికి సహాయం చేయాల్సిందిగా కోరి మా గ్రామం తరపున అటు వాళ్ళ తల్లిదండ్రుల తరపున కూడా మేము కోరుతున్నామని. గంగవరం మండలం మేల్మాయి పంచాయతీ అయినటువంటి చిన్నమనాయనపల్లిలో కొండప్ప శ్రావణి కుమార్తెకి గుండె ఒళ్ళు సరలేదనేసి ఆరోగ్యం సరలేదనేసి పలమనేరుకి హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగినది. అక్కడి నుంచి చిత్తూరుకి షిఫ్ట్ చేయడం జరిగినది. అక్కడి నుంచి అక్కడ పెద్ద డాక్టరు మాట్లాడి ఆ పాపతికి రెఫర్ చేయడం జరిగినది. తిరుపతి రూ హాస్పిటల్కి చేరడం జరిగినది. అక్కడ డాక్టర్లు ఆ పాపకి ఇంకా డబ్బులు వేసి వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను మేల్మాయి పంచాయతీ. ఓకే. ఆ పేరు అది మనము ఎవరైనా దాతలు ఉంటే ఆ పాపను ఆదుకోవాలని వాళ్ళకి మా సెల్ నెంబర్ ఇస్తున్నాము. 9963680636. దీనికి గూగుల్ పే ఫోన్పే రెండు వర్తిస్తాయి. దయచేసి అందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. దాతలు ఎవరైనా ఉంటే అకౌంట్ నెంబర్ చెప్తున్నాను, దాన్ని కూడా వేయాలని కోరుతున్నాను. 21812008098 ఈ నెంబర్కి దాతలు విరాళాలు కలిసి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను. బ్యాంక్ వచ్చి సిండికేట్ బ్యాంక్. గ్రామస్తులు